జిల్లాలోని ఆర్యవైశ్యులకు ఎలాంటి ఆపద వచ్చినా జిల్లా ఆర్యవైశ్య సంఘం అండగా ఉంటుందని ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కోలేటి రమేష్ అన్నారు. జిల్లాలో మూడు అసోసియేషన్లుగా విడిపోయిన రైస్ మిల్లర్స్‌లను ఏకం చేసి ఒకే అసోసియేషన్ గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కోలేటి రమేష్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో బుధవారం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్యవైశ్యులను ఘనంగా సన్మానించారు. అలాగే ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కోలేటి రమేష్ ను భారీ గజమాలతో శాల్వాతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కోలేటి రమేష్ మాట్లాడుతూ జిల్లాలోని ఆర్యవైశ్యులకు ఎలాంటి ఆపద వచ్చినా ఆర్యవైశ్య సంఘం జిల్లా శాఖ అండగా ఉంటుందని అన్నారు. జిల్లాలోని వివిధ సంఘాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్యవైశ్యులను ఈ రోజు ఘనంగా సన్మానించుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే జిల్లాలో మూడు వర్గాలుగా విడిపోయిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్లను ఏకతాటిపైకి తెచ్చి ఒకే అసోసియేషన్ గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. మొన్న జరిగిన ఎలక్షన్లలో జిల్లాలోని రైస్ మిల్లర్ల అసోసియేషన్ల వివిధ పోస్టుల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యునికి, అధ్యక్షులకు, గౌరవ అధ్యక్షులకు, మరి మెంబర్లందరికీ పెద్దపల్లి జిల్లా తరఫున మా యొక్క సన్మానం చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అంటే దక్షిణ ప్రతి రైస్ మిల్లర్లకు, మరి జిల్లా పెద్దపల్లి జిల్లాలోని మండల ప్లస్ టౌన్ ప్రతి ఒక్క సంఘ నాయకులు, ప్రతి ఒక్క నాయకులు మా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఇంకా ముందు కూడా ఎలాంటి జరిగినా మేము చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం. గతం జరిగే ఎలక్షన్లలో కూడా మా యొక్క పాత్ర ప్రముఖంగా ఉంటుందని తెలియజేస్తూ జరిగే కార్యక్రమంలో మా వయసుల యొక్క పాత్ర వివిధ సంఘాల ద్వారా ఉన్నది. నెక్స్ట్ గతం ఒక 15 నెలల్లో 2 నెలల్లో 3 నెలల్లో మూడు వర్గాలను ఒకటే వర్గం చేసి జిల్లా అధ్యక్ష మాట్లాడుతున్న ప్రయత్నం చేస్తాం. రా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కొమరవెల్లి రాజేందర్, సెక్రటరీ మున్సిపల్ కౌన్సిలర్ ఇల్లందుల కృష్ణమూర్తి మాట్లాడుతూ వివిధ సంఘాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్యవైశ్యులను సమీకరించి ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కోలేటి రమేష్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం పెట్టి ఈ జిల్లా వారీ సంఘం తరఫున మా అందరికీ ఏకదాటి తెలియజేసిన వైశ్య సంఘానికి కృతజ్ఞతలు. పెద్ద కార్యక్రమం మనకు ఈ సంఘాలు విభేదించడానికి కారణమే మనం ఏంటి అంటే సంఘటితంగా లేకపోవడం. ఈ మూడింటిని మీరు ఒక్కటి చేసినప్పుడు అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది. మూడు సంఘాలను కాదు ఏ సంఘాలు ఉన్నా కానీ ఆర్యవైశ్యులం అందరం ఒకటి అనేది మీరు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరం. ఆర్యవైశ్యులను ఏకతాటిపైకి తీసుకువచ్చే బాధ్యత మీ పైన ఈరోజు సభాముఖంగా తెలియజేయడం జరిగింది. మీరు ఏకతాటిపైకి తీసుకువచ్చి అందరినీ కూడా సంఘటితం చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కోలేటి దామోదర్, నగునూరి అశోక్, మోగుళ్లపల్లి కృష్ణమూర్తి, వంగల వెంకటనారాయణ, కొమరవెల్లి విజయ్ కుమార్, కోలేటి మారుతి, నగురూరి అశోక్ కుమార్, ముత్యాల రాజన్న, ఉజ్జల సదానందం, కొమరవెల్లి విజయ రామకృష్ణ, వాసు, పల్ల మురళి, వేణుగోపాల్, గులుబం మహేష్, శివనాత్రి వేణు తదితరులు పాల్గొన్నారు.